వ్యవసాయ బిల్లులు ఉన్నాయో కేవలం బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఉపయోగపడుతుంది
పంట పండించే మట్టి బిస్కెట్ రైతాంగాన్ని మట్టిలో కుర్పేసేటువంటి బిల్లులు కాబట్టి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది. సేమ్ టైం లో లోకల్ గా ఉండేటువంటి సమస్యలు ఆ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపుతో పాటు ఇక్కడ కూడా సన్నధాన్యానికి 2500 మద్దతు ధర కాటన్ కూడా మరి ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ గారు మీరు పత్తి వేయండి మీరు సన్నధాన్యం వేయండి అని చెప్పి అదే విధంగా మీరు పప్పు దినుసులు వేయండి అని చెప్పి వాటికి ధరలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి గిట్టుబాటు ధర కల్పించాలి మద్దతు ధర కల్పించాలన్నటువంటి డిమాండ్ తోటి మేము ఈ రోజు మా ములుగు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మోసపూరిత విధానాలను రైతాంగం ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేతిలో వెన్న పెట్టినట్టు పెట్టి ఆ వెన్న ముద్దలో ముళ్ళు గుచ్చుతున్నటువంటి పరిస్థితిని కూడా రైతులు అర్థం చేసుకోవాలి. తేనె పూసిన కత్తి లాంటి చట్టాలు విధానాలతోటి రైతులను మోసం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏమన్నా అంటే నేను కిసాన్ బచావో అని ఆయన అంటాడు, రైతులను రాజు చేస్తాను ఈయన అంటాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆయనేమో 3 బిల్లులు తెచ్చి ఏకంగా వ్యవసాయ క్షేత్రంలో డైరెక్ట్ గా కార్పొరేట్ కంపెనీలను దించి కార్పొరేట్ కంపెనీల అభిప్రాయం మేరకు మాత్రమే వ్యవసాయం నిర్వహించాలని మోడీ గారు చేస్తుంటే మరొక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ పంట వేయండి ఆ పంట వేయండి అని సన్నధాన్యాలు వేయండి అన్నాడు, కాటన్ ఏమన్నాడు. వేసిన తర్వాత ఒక దిక్కు తెగుళ్ళు పాడికేమో సన్నధాన్యానికేమో ఎర్ర తెగుళ్ళు వచ్చింది, కాటన్ కేమో ఎర్ర గులాబీ తెగుళ్ళు వచ్చింది. ఆ రకంగా నష్టపోవడం కాకుండా వర్షాలకు కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి ఇవన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వాలి, ధాన్యానికి సన్నధాన్యానికి కూడా 2500 మద్దతు ధర ఇవ్వాలి, కాటన్ కు 8000 మద్దతు ధర కల్పించి రైతులను మరి ఆదుకున్నప్పుడే ఈ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించినట్టు తప్ప కేవలం మాటలలో కోటలు చేసి ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో రైతులను ఆత్మహత్యలకు బలి చేసే విధంగా ఉంది. అదే విధంగా మా ములుగులో గత ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వర్షాలు పడితే ఈ రామప్ప చుట్టుపక్కల గానీ అదే విధంగా మొన్న కురిసినటువంటి భారీ వర్షాలు మంగపేట, ఏటునగరం, తాడవాయి, కన్నాయగూడెం, మరి గోవిందరాపేట, ములుగు, వెంకటాపురం, కొత్తగూడ, గంగారం, అదే విధంగా వాజేడు, వెంకటాపురం ఈ ప్రాంతాలన్నింటి కూడా మరి ఆగస్టు లో కురిసినటువంటి వర్షాలతో పాటు సెప్టెంబర్ లో కురిసినటువంటి వర్షాల మూలంగా కూడా పెద్ద ఎత్తున పంటలు నష్టపోయినాయి, పంట మొత్తం నేలరాలింది. ఒక దిక్కు ఎర్ర తెగులు, ఎర్ర గులాబీ తెగులు, ఈ రకంగా పంటలు నష్ట